मन प्रजल्ला जी मुनगोड़ गोड़ पक्क गांसन गोड़ ढिल्ली चूप्चिंडु देशमे प्रपंच देश बिड्डलु प्रति मुनगोड़ एम जरुगुतुंदी मुनगोड़ को तेलंगाणा प्रजलु एला बागुपडतारु प्रति राष्ट्रंकाई मुनगोड़ प्रजलकाई चूस्तुन्नारु प्रति आलोचिंचंडी 1200 मंदि बिड्डलु बलिदानमैरु वाळ्ळ गडुपु कोतलु वाळ्ळ बाधलु पट्टिंचुकोले मन केसीआर ओन्ली 3 कान्स्टिट्यूएंसीलु ఒక ఊరు తడకమల మన చింతమడక ఊరు ఆ ఊరికే 10 లక్షలు ఇచ్చారు కానీ ఈ దేశం కాదా ఈ రాష్ట్రం కాదా ఆయన ప్రజలు ఈ ఊర్లు కాదా ఈ నియోజకవర్గం కాదా ఓన్లీ రాష్ట్రం ఒక ఊరికే పరిమితం ముఖ్యమంత్రి అని ప్రశ్నిస్తాను అదే విధంగా ఈ మునుగోడు నియోజకవర్గంలోటి గట్టుపల్ మండలం 6 సంవత్సరాలుగా ఎదురు చూసింది ఈ రోజు రాజన్న రాజీనామాతోనే ఆ మండలం సాధ్యమైంది ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తాం ఈ రోజు వచ్చిందయ్యా నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటంట అయ్యా నీకు అధికారంలో ఉండి నీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసావు కనీసం ఒక్క అభివృద్ధి పని జరిగిందా ఇంటింటికి నీళ్లు అన్నావు నీళ్లులో ఉండాలి ఏ ఊరికి నీళ్లు వచ్చినాయి అమ్మా ఒక్క ఊరికి నీళ్లు వచ్చినాయా రైతు బంధు వచ్చిందా దళిత బంధు ఎంతమందికి వచ్చిందా దళిత బంధు ఈ ఊళ్ళో చాలా మంది దళితులు ఉన్నారు మా దళిత సోదరులు వారు ఒక్కరన్నా ఈ రోజు వరకు దళితులు ఒక్క బంధు దళిత బంధు రాలే కాబట్టి మంచిగండి వెంకటన గారు సర్పంచ్ గారు వేదిక నుంచి రావాల్సి ఉంది అన్న 2 నిమిషాలు మన పటాంచర్ ఎమ్మెల్యే 2 నిమిషాలు నందీశ్వరన్ గారు మాట్లాడుకోవాల్సి ఉంది భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే రాజగోపాల నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం తెలంగాణ ముద్దుబిడ్డ త్యాగాలకు నిలయం కొమట్రెడ్డి కుటుంబం ఏమమ్మా నిజమా కాదా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు ఏకైక మంత్రి తెలంగాణ సాధించాలి తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతదని నా మునుగోడు ప్రజలు కూడా ఇక్కడ సుఖ సంతోషాలతోటి ఉంటారని ఎవ్వరు రాజీనామా చేయకున్నా ఒక కొమట్రెడ్డి వెంకటరెడ్డి గారే తెలంగాణ కొరకు రాజీనామా చేసినా లేదా సోదరులారా మరి అలాంటి కుటుంబం నుంచి వచ్చింది ఎవరు ఎవరు చెప్పండి గట్టిగా మన రాజన్న మన మన రాజన్నకు ఓటేస్తారా దుర్మార్గునికి వేస్తారా ఆ కారు గుర్తునికి ఎవరైతే మన కొరకు మన కుటుంబాల కొరకు బీదవాళ్ళు కడుపు నిండే అన్నం తినం కొరకు బీదవాళ్ళ పిల్లలు మంచిగా చదువుకొరకు ఎవరి ఇంట్లో అయితే ఆపద వచ్చి ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఆదుకునే కుటుంబము మన కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారమ్మ మీరు బాగా ఆలోచించండి తల్లి ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజలతో మమేకమయ్యే కుటుంబం ఏదైనా ఉందంటే అది కొమ్మటిరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబం సోదరులారా కాబట్టి నేను ఎక్కువ సమయం మాట్లాడను అన్న మాట్లాడతాడు ఎందుకంటే ఈ రాజకీయాల్లో శాశ్వతం కాదు ఇయాల ఈ ప్రజలను నమ్ముకున్నటువంటి నాయకుడు ఈ ప్రాంతం అభివృద్ధి కొరకే తాను రాజీనామా చేసిండు ఎందుకంటే ఈ కేసీఆర్ గారు ఈ మునుగోడు నియోజకవర్గాన్ని మరి రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఎన్నో సార్లు అభివృద్ధికి నిధులు కావాలి మా ప్రాంత ప్రజలకు మంచి స్కూళ్లు కావాలి మంచి హాస్పిటల్ కావాలి ఈ ప్రాంతములో ఫ్లోరైడ్ తో మంచి నీళ్లు సరిగ్గా రావడం లేదు ఇక్కడ అని చెప్పి ఎన్నో సార్లు ముర్ర పెట్టుకున్నాం మా అసెంబ్లీ సాక్షిగా మీరు కూడా టీవీలలో చూసిర్రు పేపర్లలో చూసిర్రు ఇయాలన్నా మన రాజగోపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు రాకపోతే మరి ఆఖరికి మనసు సంపుకొని అపాయింట్మెంట్ కూడా అడిగిండు ఆ ముఖ్యమంత్రిని అయ్యా నువ్వు అపాయింట్మెంట్ ఇస్తే నేను వచ్చి మా బాధలు చెప్పుకుంటాము మా ప్రాంతం యొక్క అభివృద్ధి విషయాలు చెప్తాము మా ప్రాంతంలో నివసించే యువత కొరకు ఉద్యోగాలు లేవు వాళ్ళకు వచ్చే ముద్రా లోన్లు ఇస్తలేవు ఏమి సహకారం అయితే లేదు ఒకసారి నాకు అపాయింట్మెంట్ ఇవ్వమని ముఖ్యమంత్రిని వేడుకుంటే అమ్మా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఆయన ఆయనకు పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఏడ సాయంత్రం అయితే ఆడ బాటలు దొరుకుతుందా అని ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి
ఇయ్యాల మన రాష్ట్రానికి మరి ఒక శని లేక దాపరమైనటువంటి ముఖ్యమంత్రి ఇయ్యాల పరిపాలిస్తుండమ్మా మీకు ప్రజల కోసం పోరాడే నాయకుడు ప్రజల యొక్క బీదవాళ్ళు కడుపు నిండాలి ఎప్పటికి బీదవాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి బీదవాళ్ళ పిల్లలు మంచిగా పైకి రావాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలని కోరుకునే నాయకుడు మన రాజగోపాల్ రెడ్డి గారు మీరు బాగా ఆలోచించండి అమ్మా ఇయాల బీజేపీలో చేరిందంటే ఇంకా సంవత్సరమున్నారా ఉంది ఎలక్షన్ అయినా ఇయాల ఎండనక వాననక చూడండి ఆయన ముఖం ఎంత నల్లగా అయిపోయిందో మీకోసమే కదా ఎండల తిరుగుతుండు వర్షంలో తిరుగుతున్నాడు ఎందు కొరకు ఆయన కొరకు కాదు ఇయాల మునుగోళ్ళు బై ఎలక్షన్ వచ్చి మళ్ళా ఈ బై ఎలక్షన్ ద్వారా నిధులు వస్తాయేమో మా ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారేమో ఇక్కడ నివసించే యువకులకు ఉద్యోగాలు వస్తాయేమన్నో ఇవాళ రాజీనామా చేసిండమ్మ ఆయన కొరకు కాదు నేను 30 సంవత్సరాల నుంచి గుర్తుపడతా వీళ్ళను నేను 99లో వీళ్ళన్న వెంకటరెడ్డి గారికి నాకు ఒకటేసారి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి కూడా నాకు వీళ్ళ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి వీళ్ళ స్వార్థం కొరకు ఎప్పుడు కూడా రాజకీయాలు చేయడం లేదు ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల యొక్క బాగోగులు కొరకు ప్రజల యొక్క అవసరాల కొరకే ఇయాల రాజగోపాల్ రెడ్డి కొమటిరెడ్డి కుటుంబము రాజకీయాలు చేస్తున్నారమ్మా వాళ్ళ కొరకు కాదు వాళ్ళు ఎప్పటి నుంచో కాంట్రాక్టులు వాళ్ళు ఎప్పటి నుంచో డబ్బులు ఉన్నటువంటి నాయకులు వాళ్ళ కుటుంబమును కూడా ఇవాళ ఎన్నో వేల వందల కోట్ల రూపాయలు వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళన్న మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆర్టీఓ ఆఫీసర్ గా ఉండే సంగారెడ్డిలో మాకు తెలుసు అది 85లలో ఉండే ఆయన నేను 87లో మండల ప్రెసిడెంట్ అక్కడ పట్టణ చెరువుకు అప్పుడే పరిచయం నాకు మోహన్ రెడ్డి గారు వీళ్ళ పెద్దన్న మరి అలాంటి వ్యక్తి కావాలా మీకు ఇవాళ మాట్లాడడానికి కూడా వస్తలేదు ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చూసిరు కదా టీవీలో అలాగిన నాలుకే తిరుగుతలేదు ఆయనకు ఇలా దోచుకున్న సొమ్ములన్నీ దాపెట్టుకొని ఇలా బలిచినటువంటి ఆ టీఆర్ఎస్ నాయకులు ఇలా కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఈ మునుగోడు ఎలక్షన్ లో బై ఎలక్షన్ లో అదేవిధంగా హుజూరాబాద్ లో దుబ్బాకులో ఖర్చు పెట్టడం జరుగుతా ఉందమ్మా దయచేసి నమ్మకండి హుజూరాబాద్ లో కూడా ఇదే విధంగా ఓటుకు 10,000 రూపాయలు మంచిరు అక్కడ ఆ 10,000 తీసుకొని అక్కడ ఈటల రాజేందర్ గారిని కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అక్కడ ప్రజలంతా గెలిపించారు మరి మీరు కూడా గెలిపిస్తారా లేదా చెప్పండి అమ్మా గట్టిగా చెప్పాలి ఏం వస్తలేదు మా అమ్మలు మీ చేతులు జోడించి చెప్తా ఉన్నా మీరు చెప్పండి అక్కడ అన్న జర ఆడోళ్ళు అక్కడ మా అమ్మలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళే సగమోట్లు ఉన్నాయి ఈడ చెప్పు తల్లుళ్ళు తప్పకుండా కదా సరే ఇప్పుడు అన్న మాట్లాడతాడు రాజగోపాల్ రెడ్డి అన్న గారు వేదికను అలంకరించిన పెద్దలందరికీ సమయం తక్కువ ఉంది కాబట్టి సోదర సోదరీమణులకు మహిళా సోదరిమణులకు నా తల్లులకు అన్నలకు అక్కలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు బోడంపర్తి బాగా ఫేమస్ ఏంటంటే ఆ మంచికంటి స్కూలు అవునా మంచిగా నడుస్తుంది వెంకటరమణ గారు మీ సోదరులు అమెరికాలో ఉంటారు కదా వాళ్ళు సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉన్నంత వరకు ప్రభుత్వంతో పనిలేదు అన్నీ ప్రభుత్వమే చేయాలని కాదు కానీ కొన్ని మన సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు మీ ఊరోళ్ళు ఎంతమంది చదువుతారు దాంట్లో ఈ ఊరోళ్ళు 150 మంది ఎన్ని ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ ఊరు నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఏం ఫీజు గిట్ల ఏం లేదా బ్రహ్మాండం చప్పట్లు కొట్టండి ఒకటి ఏంటంటే వీళ్ళ సోదరుడు అమెరికాలో ఉంటాడు ఆ సంస్థ పెట్టి 20 ఏళ్ళు అయిందా ఆ సంస్థ పెట్టినప్పుడు నేను ఒక్కసారి 2 సార్లు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా 2 చూసిన ఆ స్కూల్లోకి వచ్చిపోయినా నాకు బాగా నచ్చింది మంచి పని చేస్తున్నారు అని చెప్పి రాజకీయాలకు అతీతంగా పార్టీలు గిటీలు కాదు మంచి పని ఎవరు చేసినా మనం సపోర్ట్ చేయాలి అవునా అయితే మొన్న నాకు నెల రోజుల కింద వెంకటరమణ గారు కలిసి ఈ స్కూల్ నడిచేది ఎట్లా అంటే అమెరికా నుంచి వేరే దేశాల నుంచి డొనేషన్స్ వస్తాయి చందాలు ఇస్తారు అంటే సరే ఆయన ఆయన ఇస్తాడు ఆయన సొంత పైసలు ఏం పేరు ఆయన పేరు లక్ష్మయ్య గారు అక్కడి నుంచి పంపిస్తారు అయితే 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ బయట దేశాల నుంచి టెర్రరిస్టులకు నక్సలైట్లకు మిలిటెంట్లకు పైసలు వస్తున్నాయని చెప్పి బీజేపీ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్లో పంజాబ్లో మొత్తం దేశవ్యాప్తంగా వేరే దేశాలకి పైసలు వస్తే
ఇక్కడ మొత్తం వ్యవస్థ ఖరాబ్ చేస్తున్నారని చెప్పి అన్ని బయట దేశాలకు వచ్చే నిధులని ఆపేసారు. అంతేనా? ఆపేస్తే దాంట్లో భాగంగా వీళ్ళు కొన్ని బిల్స్ ఇట్లా సబ్మిట్ చేయలే, ఈ మంచికంటి ఎడ్యుకేషన్ సొసైటీ కాబట్టి వీళ్ళది కూడా ఆగిపోయినాయి. కొన్ని బిల్స్ సబ్మిట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, సపరేట్ చేసి ఉంటే చేయలేదు, చేయకపోయేటోడు ఇది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఎండోలే రాక ఎనిమిదేళ్ళైందా? ఓ అమ్మ వినండి వినండి, ఇక్కడ వినండి. 8 ఏళ్ల నుంచి వీళ్ళకు కూడా అమెరికా నుంచి వాళ్ళ అన్న పంపించే పైసలు వస్తలేవు. నెల రోజుల కింద నాకు చెప్పిండు, అరే మీరు ఇంత మంచి పని చేస్తారు అట్లా అని చెప్పి నేను అమిత్ షా గారిని అడుగుతా అని చెప్పేసి. మీరు ఆలోచించండి, 2 విషయాలు అడిగినండి మొన్న పోయినప్పుడు. 40 నిమిషాల పాటు అమిత్ షా గారు నాకు టైం ఇచ్చారు. ఈ నామినేషన్ ఏకముందుకు ఒకసారి ఢిల్లీకి పోయినా మన నియోజకవర్గ సమస్యల గురించి పోయేటప్పుడు నేను ఒక అప్లికేషన్ ఇవ్వమని చెప్పిన, వినతి పత్రం ఇవ్వండి నేను చెప్పి, అది హోమ్ మినిస్ట్రీ కేంద్ర హోంశాఖ మంత్రిలో అమిత్ షా గారి చేతుల్లోనే ఉంటుంది. ఫస్ట్ నేను ఆయన మాట్లాడిన, సార్ ఒక మంచి పని చేస్తున్నారు మా నియోజకవర్గం, ఒక స్కూల్ నడిపిస్తున్నారు, ఆ నిధులు ఆగిపోయినాయి, మీరు పర్మిషన్ ఇస్తే కేంద్ర హోంశాఖ నుంచి అది చేస్తాను. ఆ స్కూల్ ఫోటోలు బొమ్మలు అన్నీ చూపించేసిన ఆయనకు, చూపించిన వెంబడే సంతకం పెట్టేసిండు, వెంబడే రిలీజ్ చేపిస్తా అమెరికా నుంచి నిధులు వచ్చేటట్టు చేస్తా అని చెప్పి ఆయన ముందరనే మళ్ళీ వెంబడే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పిలిపించేసి తన నెంబర్ ఇచ్చి తన పేపర్లు ఇచ్చేసి మీ పని అయిపోతుందండి సారే చెప్పిండని చెప్పి స్వయంగా అమిత్ షా గారికి మీ స్కూల్ గురించి మంచి ఈ బుడంపర్తి స్కూల్ గురించి 5 నిమిషాలు వివరించి ఆయనతోటి సంతకం పెట్టించిన, మీకు తప్పకుండా ఆ ప్రాబ్లం పోతుంది, మీరు మంచి పని చేస్తున్నారు, ప్రజల కోసం మంచి పని చేస్తున్నారు కాబట్టి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా, అదే కేంద్ర మంత్రి హోమ్ శాఖ మాత్రమే నెంబర్ 2 ప్రధానమంత్రి తర్వాత మా నియోజకవర్గాన్ని ఈ ముఖ్యమంత్రి 8 ఏళ్ల నుంచి తెలంగాణ నుంచి పట్టించుకోలేదు. గతంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండే, ఎమ్మెల్సీలు ఉండే, కానీ ప్రభుత్వాలు లేకపోవడం వల్ల, ఉద్యమాల వల్లనో దేని వల్లనో మొత్తం డెవలప్మెంట్ లేదు సార్, ఇక్కడ మాకు డెవలప్మెంట్ కావాలని అడిగిండు. ఏం కావాలి అన్నాడు, రోడ్లు, ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు రకరకాలుగా ఒక 10 రకాల సమస్యలు చెప్పిన. దాదాపు 40 నిమిషాలు నాకు నియోజకవర్గ సమస్య గురించి డిస్కస్ చేస్తే అధికారులను పిలిపించి వెంటనే దాదాపు 1000 కోట్లతోటి ప్రతిపాదన స్టార్ట్ చేయండి, మునుగోడు నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి మన నమ్మకం మీద పదవికి పార్టీకి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేయట్లేదు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకుందాం, పేదల కోసం రోడ్లు కానీ, బళ్ళు కానీ, ప్రభుత్వ బళ్ళు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటి పెడతామని చెప్పి నాకు హామీ ఇచ్చిండు. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి జీవో రాలే, కానీ సోదర సోదరిమణులారా ఈ మాట ఎటువంటి మాట అంటే ఒక మంత్రి ఆ స్థాయిలో ఉన్న మనిషి మనకు మాట ఇచ్చిండు. నా మాటగా చెప్పండి మీ మునుగోడు ప్రజలకు, మీ బోడంపట్టి ప్రజలకు, ఈ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో 1 కాబోతుంది, 1. అన్ని నిధులు మీకు చెప్తున్న ఈ సందర్భం, మీ బోడంపట్టిలో ఈ సందర్భం, జస్ట్ ఒక విషయం చెప్తేనే నాకు బోడంపట్టి గురించి నేను కేంద్ర హోంమంత్రితో డైరెక్ట్ మాట్లాడి చేపించినంటే అర్థం చేసుకోండి. ఏ సమస్య ఉన్నా ఈ నియోజకవర్గ పైసలు సంబంధించి ఏ డబ్బులు కావాలని ఎన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీసుకొచ్చే బాధ్యత నాది. అదేవిధంగా సోదరులారా, సోదరిమణులారా, ఆల్రెడీ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు, ఎక్కువ సమయం తీసుకోను. అన్న నందీశ్వర్ గౌడ్ గారు సుపరిచితుడు మీ అందరికీ, చాలా రోజుల నుంచి కష్టపడుతున్న గురించి ఆయన మా కుటుంబం గురించి చెప్పిండు, అంతముందుకు మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి కూడా మాట్లాడిండు. నేను ఒక్కటే మీకు చెప్తున్న సూటిగా, ఎక్కువసేపు రాజకీయ ప్రసంగాలు చేయదలుచుకోలే. నేను రోజు 20 గంటలు పనిచేస్తున్నా, 4 గంటలు పండుకుంటున్నా. మునుగోడు అంటే ఇక్కడ నుంచి 5 నిమిషాలు నేను ఇల్లు కట్టుకున్నా, మీరు చూసిరా. అంతకుముందుకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరోనా ఉండి ఎక్కువ తిరగలేకపోయినా, కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటున్నా. ఎందుకు? నన్ను ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోయినా, అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడినా ఈ మునుగోడు గురించి, ఏ ఎమ్మెల్యే మాట్లాడినంతగా మాట్లాడినా ఈ మునుగోడులో ఏం డెవలప్మెంట్ లేదని చెప్పేసి ఒక్క పైసి ఇవ్వలే. కనీసం అన్న చెప్పినట్టు కలిసే అవకాశం అని ఇవ్వమంటే అది కూడా ఇవ్వలే. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ కేసీఆర్కు 90 మంది ఎమ్మెల్యేలు మన తెలంగాణ ప్రజలు గెలిపించి, ఒక 18 మందిని మాత్రం కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. గెలిపించి ఏం చెప్పిర్రు? ఈయన ఇల్లు కట్టిస్తున్నాడు, ప్రభుత్వ బడులు పెడతాడు, ఉచిత విద్య అన్నాడు, ఉచిత ఆసుపత్రి అన్నాడు, 3 ఎకరాలు ఇస్తున్నాడు, మరి ఉద్యోగాలు ఇస్తున్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు, పెన్షన్లకు ఇస్తున్నాడు, అవన్నీ ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చేలాగా ప్రశ్నించే గొత్తుగా ప్రజల తరపున మీరు అసెంబ్లీలో మాట్లాడమని ఒక కాపలా కుక్కలాగా మమ్మల్ని 18 మందిని పెట్టారు. అవునా?
మమ్మల్ని ప్రతిపక్షం పెట్టిరు 18 మందిని, ఆయనకు 90 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారం మళ్ళీ రెండోసారి కూడా తెలంగాణ ప్రజలు ఆయనకే ఇచ్చిండ్రు. అంతేనా? ఆయన డ్యూటీ ఆయన చేయాలి, మీ డ్యూటీ ఏ దౌర్జన్యమైనా అఘాయిత్యమైనా దోపిడీ అయినా అత్యాచారమైనా అవినీతి అయినా ప్రజల పక్షాన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఈ పేద ప్రజల పక్షాన ఈ తెలంగాణ ప్రజల పక్షాన మీరు మాట్లాడాలి. ఆయనకు భయం ఉండాలి, మీరు లేకపోతే ఆయన అడిగేటోడు ఉండడు అని చెప్పి మీరు అడిగేటోళ్ళలాగా ఉంచారు. అవునా? మరి 18 మంది ఎమ్మెల్యేల ఈ ముఖ్యమంత్రి నేను ఉద్యమకారుడినని చెప్తాడు. తెలంగాణ తెచ్చినట్టు ఆయన ఆయన ఒక్కడు ఉద్యోగం చేసినట్టు మనం ఊరం ఏం చేయాలట. ఈ తెలంగాణ జాతిపిత అని చెప్తాడు ఆయన కొడుకు కేటీఆర్. మన ఆయన తెలంగాణ జాతిపిత అని చెప్తాడు. మరి ఉద్యమకారుడు జాతిపిత 90 మంది ఎమ్మెల్యేలని సంకల పెట్టుకొని పూర్తి మెజారిటీ పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించే గొంతు లేకుండా 12 మంది ఎమ్మెల్యేలని 20 కోట్లకు 30 కోట్లకు కొనుకపోయి ప్రతిపక్షం లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన మాట మీ అందరికి తెలుసా? అది ఎంత ఘోరం అది? మీరు ఒప్పుకుంటారా దానికి? తల్లి మీరు చెప్పండి, మీ తరఫున మాట్లాడటం ఉండొద్దా? ఒక్క చేతిలో అధికారం ఉంది, ఒక నియంతలాగా పరిపాలిస్తుండు, దోసుకుంటుండు. మీకు ఇల్లు కట్టిస్తాను, ఇల్లు కట్టేలే, 2 బెడ్రూమ్లు, ఉచిత విద్య అన్నాడు, ఉచిత వైద్యం అన్నాడు, రోడ్లు అన్నాడు, ఏం చేస్తలేదు. మరి దాని భయం ఉండాలంటే మేము ఉండాలన్నా వద్ద? 18 మంది మేము ఉన్నారా? మరి 18 మంది ఉన్నారా? ఇప్పుడు ఎక్కడ పోయారు? అమ్ముడు పోయిర్రా? నగరకల్లా నేను గెలిపించిన సిరిమర్తి లింగయ్య కూడా అమ్ముడు పోయిండు. పోలే? మరి 18లో 12 తీసుకుంటుంది, 103 మందిని సంకలు పెట్టుకుంటుంది. ఎందుకు? నీకు అహంకారమా? కళ్ళు నెత్తికెక్కినాయా? ఆయనకంట నన్ను అడిగేటోడు ఉండొద్దు, నేను ఏం చెప్తాదే, నా ఎదురుండవాడు మాట్లాడొద్దు, ఏదైనా సమస్య ఉన్నా నా కాలబేరానికి రావాలి. నేను గజ్వేల్కు సిరిసిల్లకు సిద్దిపేటకి ఇస్తా, మునుగోడికి ఇయ్యా, అయినా మీరు అడగొద్దు. ఎవరు మాట్లాడలేదు, నోరు మూసుకొని కూర్చోండి అని అంటుండు. ఊకున్నావా మరి అట్నే? మరి 3 ఏళ్ళు అయినా కానీ నా గొంతు దించుకొని లొల్లి పెట్టిన అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే పెట్టలే. మునుగోడు గురించి నందీశ్వరన్న నేను మాట్లాడినంత ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడలే. నా గొంతు దించిండ్రు. ఓనాడు ఓనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతుండు, నువ్వు ఉత్త ప్రసంగాలు చేస్తున్నావు, వీడు అన్ని కథలు చెప్తున్నావు, చల్ మా మునుగోడుకు అన్యాయం చేస్తున్నావు, అసలు ఆ బెల్ట్ షాపులు తీసే ఊళ్ళో జనం అంతా దాయి మన మహిళల బతుకులని నాశనం అవుతున్నాయని చెప్పి లొల్లు పెట్టిన ప్రసంగం ఇయ్యనేలా అడ్డం పడ్డ 20 నిమిషాలు 20 మంది పోలీసులను పిలిపించి లోబెట్టుకు మార్షల్స్ పిలిపించి నన్ను ఎత్తుకపోయి బయట వేసారు. మరి మీ మహిళల తరఫున బెల్ట్ షాపులు తీసేయమని చెప్పి కొట్లాడడం తప్ప తాగిపోయాలి అట్లా బెల్ట్ షాపులు పెట్టి తాగనియా? మీ బతుకులు ఖరాబ్ అవుతాయి. అరే ఊరికి 20 ఇండ్లు కట్టేయమంటే ఊరికి 20 బెల్ట్ షాపులు పెట్టి మన రక్తం తాగుతలేడు? అట్లా ఉద్యోగాలు కావాలని, ఇండ్లు కావాలని, 2 బెడ్రూమ్ కాదు 1 బెడ్రూమ్ అని కట్టేది. 100 రకాల సమస్యల గురించి మాట్లాడే జీర్ణించుకోలే. అరే వీడియం గట్టిగా మాట్లాడుతుండేది, రమ్మంటే వస్తలేడు, అందరిలాగా కొనుక్నామంటే ఇంకా ఉల్టా కొట్లాడుతుందని చెప్పి కక్ష కట్టిండు. 1 రూపాయి ఇస్తలేడు. 3.5 ఏళ్ళు చూసి మీ అందరికి ఏమో గెలిపిస్తే అది చేస్తా ఇది చేస్తా అంటే తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ గాలి కేసీఆర్ గాలి ఉన్నా కానీ ఇక్కడ మాత్రం రాజగోపాల్ రెడ్డి మాట నమ్మి నన్ను గెలిపించారు. మరి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక ఓట్లు వేసి గెలిపించిన ముఖం చూపించలేక ఏదో ఒకటి చేయాలన్నా అని వద్దా చేయాలంటే ఏం చేయాలి ఆలోచించిన? ప్రభుత్వం లేదు, ప్రశ్నించే గొంతు లేదు, లెక్క చేస్తలేడు, పోలీసులు అధికారం డబ్బు మొత్తం ఆయన చేతుల్లో ఉన్నాయి, నేను ఒక్కడనే ఉన్నా. నా చేతిలో ఏముంది? మీరు ఇచ్చిన నాకు పదవి ఉంది. ఏముంది? అది బ్రహ్మాస్త్రం, పెద్ద మామూలు విషయం. అది ఎమ్మెల్యే పదవి నాకు ఇచ్చారు, అదొక నాకు కిరీటం పెట్టారు. అందరూ ఏమనుకుంటారు అంటే కిరీటం అనుకుంటారు, ఆ కిరీటం కాదు. అది మునుగోడు ప్రజలు ఇచ్చిన బాధ్యత, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంది. మీకోసం పనిచేస్తా, ఏ రాత్రి ఏ కష్టం వచ్చినా ఒక తల్లిదండ్రులకు పెద్ద కొడుకు లాగుంటా, ఒక చెల్లెకు అన్నకు అన్నలాగుంటా అని చెప్పేసి నేను మాటిచ్చినా. మాటిస్తే మీరు ఒక నాకు ఒక బాధ్యత ఇచ్చిర్రు, కిరీటం పెట్టలే. ఆ బాధ్యత ఉన్నది నాకు, ఆ బాధ్యత నెరవేర్చలేకపోయినందుకు 3.5 ఏళ్ళు పండుకోలే. నియోజకవర్గంలో తిరిగిన, కరోనా వచ్చినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు పేదలకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మా అమ్మ పేరు మీద దాన ధర్మాలు చేసిన ఏ ఎమ్మెల్యే తెలంగాణ చేయలే. అయినా కానీ నాకు తృప్తి లేదు. ఎందుకంటే ఎంతసేపు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్కు తీసుకుపోతున్న పైసలన్నీ మన మా మునుగోడు ప్రజలు ఏం పాపం చేసిండ్రు, మా పేద మహిళలు ఎంతో మంది ఉండ్రు,
గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, గవర్నమెంట్ బడులు లేవు, రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, మురికి కాలువలు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. మరి ఈ ప్రజల పక్షాన ఒక పౌరుషం ఉన్న వ్యక్తిగా మరి కొట్లాడాలి నమ్మొద్దా? అందుకే నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. వీడు దుర్మార్గుడు వినడు, వీడిని భయపెట్టాలంటే నన్ను పదవి త్యాగం చేయాలి. 18 నెలలు ఉంది పదవిలో ఉండి చేయలేని పనిని పదవి రాజీనామా చేస్తే దెబ్బకే దిగొస్తారంటే ఆలోచించి పదవి త్యాగం చేసి మీ కాళ్ళ కాడికి తీసుకొచ్చాను. మీ కాళ్ళ కాడికి రాలే కాదు, ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ నన్ను అపాయింట్మెంట్ పడి తీయలేదు, కానీ రాజీనామా చేసి కేసీఆర్ మునుగోడుకు మీ కాళ్ళ కాడ తీసుకురాలే తీసుకొచ్చినాలో. ఈరోజు మునుగోడు అంటే కేసీఆర్కు నిద్ర లేచి కూర్చుంటాడు 4 గంటలకు, తెల్లారగట్ల 4 గంటలకు. అంత ముందుకు హాఫ్ బాటిల్ తాగేటప్పుడు ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగుతున్నా దెబ్బకు, మీ దెబ్బకు అది కూడా ఎత్తలేదట. తెల్లారగట్లనే మేలుకు వస్తుందంట, ఎంత పని చేసిండ్రు రా అంటున్నట. ఇప్పుడు కొడుకు వచ్చేమో దత్త తీసుకుంటా అంటుండు, ఆయన వచ్చి లెంకల పిల్ల కూర్చుంటుంటుండు, గట్టుపల్ల మండలం ఇచ్చిండు, నీకు అది ఇస్తా అంటుండు, జనాలకు పోయి లీడర్లకు పోయి 50,000, 100,000, 500,000, 1,000,000 లీడర్లకు అంటుండ్రు, రాకుంటే బెదిరిస్తురు. ఇక రేపు పొద్దున హోటళ్ళ దగ్గరకు వచ్చి బీరు బిర్యానీ చికెన్ మటన్ 50,000,000 వాళ్ళు ఇస్తా అంటుండు. మరి ఎంత భయపడుతుంది చూసిర్రా, ఒక్క మనిషి రాజీనామా చేస్తే నన్ను ఊడగొట్టేందుకు 100 మంది ఎమ్మెల్యేలని ఊరుకో ఎమ్మెల్యేని పంపించిండు. పంపించలే నువ్వు ఊరుకోరొచ్చిండు కొప్పుల ఈశ్వర, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి చేయలేదు కదా, నీకు సిగ్గుందా? ఎట్లా ఎట్లొచ్చామని అడగొద్దు మీరు చెప్పాయే ముఖ్యమంత్రి, దళితుని ముఖ్యమంత్రి అనిలే. వీళ్ళు బానిసలమ్మా, కేసీఆర్ దగ్గర బానిసలు, బానిస బతుకు జీతగానులు, సిగ్గు శరం ఉందా? నేను నా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తుండు, కేసీఆర్ సౌత తల్లి ప్రేమ చూపిస్తుండు, ఎంతసేపు కొడుకు అల్లుడు ఆయన నియోజకవర్గాలు డెవలప్మెంట్ చేసుకుంటుండు, అన్యాయం చేస్తున్న మా ప్రాంతానికి అని చెప్పి నేను రాజీనామా చేస్తే నన్ను ఒడగొస్తానికి వచ్చిన వీళ్ళు దుర్మార్గులు, వాళ్ళ సొంత నియోజకవర్గాల అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఈ కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యేలకు ఉందా? కుప్పలేశ్వరికి ఉందా? వాళ్ళకు లేదు. నేను కొట్లాడితే నన్ను ఒడగొడుతుందుకు పైసలు తీసుకొని వస్తారు, పైసలు సంచులు. ఏం చేసుకుంటున్నావు పైసలు? అమ్మ తల్లి నీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు ఇప్పుడు నువ్వు ఓటేయమని. ఎన్ని రోజులు వస్తాయమ్మ 1,00,000 రూపాయలు? నీకు జీతాంతం వస్తాయా? తల్లిని పిల్లలు భవిష్యత్తు అవుతుందా? డెవలప్మెంట్ అవుతుందా? ఇల్లు వస్తుందా? దవాఖాన వస్తుందా? ఎన్ని రోజులు వస్తాయమ్మా 1,00,000? నీకోసం ఒక మనిషి, నువ్వు నమ్ముకున్న మనిషి, నువ్వు గెలిపించిన మనిషి పదవి త్యాగం చేసి ఈరోజు రాత్రి మొదలు కష్టపడుతుండు, నిద్రపోతలేడు. ఈ మునుగోడు గడ్డ ప్రభుత్వం ఏంటో ప్రపంచానికి చూపించిండు. ఈ మునుగోడు అంటే గడగడలాడేటట్టు చేసిండు, చేయలేదా? ఈరోజు ఏ టీవీ పెట్టినా ఏమొస్తుంది? ఏ పేపర్లు అయినా ఏమొస్తుంది? ఇద్దరు మనుషులు కలుసుకుంటే భారతదేశం మొత్తంలో ఏం చర్చించుకుంటారంటే మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారు. ఉత్కంఠ, నిద్రపోతలేరంట. ప్రజల కోసం పదవి త్యాగం చేసిన రాజగోపాల్ రెడ్డిని ధర్మం వైపుని రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తారా? అవినీతి దెబ్బ సంతులతోటి పోయి కేసీఆర్కు ఓట్లేస్తారా అని చెప్పి అనుకుంటారు. ఏటేస్తారమ్మా మీరు? ఎవరికి వేస్తారమ్మా? ఎవరికోసం అమ్మా ఈ రాజీనామా? రాజగోపాల్ రెడ్డి బతకలేకనా? నాకు పదవి లేదా? లేదా? నా పదవిని, మీరు ఇచ్చిన పదవిని మీకు ఇచ్చి ఈసారి నాకు కాదు ఓటు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీకోసం, మీ ఓటు మీరేసుకోండి. ఈ తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఈ కుటుంబ పాలన, నియంత పాలన బొమ్మబెట్టండి అని చెప్పి మీకు ఇచ్చిన, మీరు నాకు ఇచ్చిన పదవిని మీకు ఇచ్చేసిన ఇప్పుడు ఏం చేస్తారమ్మా? కావాలనా? మీ కుటుంబ పాలన కావాలనా? ఈ నియంత కేసీఆర్ పాలన కావాలనా? ఈ 8 ఏళ్ళలో మీ బతుకులు బాగుపడ్డాయా? నిజం చెప్పండి, ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? మీకు ఇన్ని వచ్చినాయా? మరి ఏమొచ్చిందని చెప్పి 8 ఏళ్ళలో ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? కేసీఆర్ కుటుంబం కోసమా? ఆయన బిడ్డ కోసమా? ఆయన తర్వాత ఆయన కొడుకు ముఖ్యమంత్రి అంట, దానికోసమైన మనం ఈ మంది పిల్లలు చనిపోయింది? మరి ఎవరి కోసం వచ్చింది? మీ బతుకులు బాగాలని కావాలని రాలేదా? మరి ఇప్పుడు ఆయన కుటుంబ పాలన అవసరమా? వింటుండ్రా మహిళలారా, ఓ అమ్మ తల్లి, ఈ మునుగోడు ఎన్నిక అనేది ఒక వ్యక్తి కోసం, ఒక పదవి కోసం వచ్చింది కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నిక, తెలంగాణ ప్రజల తలరాత మార్చే ఎన్నిక. ఒక కుటుంబ పాలన పోవాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి, ప్రజాప్రభుత్వం రావాలి, నీ బతుకులు బాగుపడాలి. మరి కేసీఆర్ ఉంటే బాగుపడవు. మరి ఇప్పుడు ఎటు సైడ్ ఉంటారు మీరు? పైసలు తీసుకుంటారా? చికెన్ మటన్ తీసుకుంటారా? బీర్ బిర్యానీ కొట్టేస్తారా? మీ భవిష్యత్తు కొట్టేస్తారా? మీ పిల్లల కోసం వేసిస్తారా?
చెప్పవమ్మా వమ్మ నవ్వుతున్న ముచ్చటవాడు ఏడు చేస్తావు ఏం పేరు నీ పేరు సైదమ్మ నేను చెప్పింది నా ఇంట్లో ఒక్క మాట నేను చెప్పింది నా ఇంట్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తుందా ఎనిమిదేళ్లల్లా మాయ మాటలు చెప్పి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మాటలు చెప్తూ కదా నిజంగా ఒక్కటన్నా రెండు బెడ్రూమ్ కాదు ఒక్క బెడ్రూమ్ అని కట్టించిండా బోడంపర్తిలో ఇల్లు కట్టించిండా మీ వెంకటేశ్వర స్వామి వారి మీద ఒట్టే చెప్తున్నమ్మా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులు లక్ష కోట్లు దోసుకుండ్రు లక్ష కోట్లు కొడుకు బిడ్డ అల్లుడు హరీష్ రావు అందరు కలిసి లక్ష కోట్లు వాళ్లకు ఖర్చులకు పైసలు లేని వాళ్ళు 2014 కన్నా ముందు 200 కోట్లు పెట్టి విమానం కొన్నాడు కేసీఆర్ విన్నారా ఆయన ఆయన బిడ్డ నిన్న మొన్న మద్యం కుంభకోణంలో ఇరుక్కుంది ఆ మనం నేను కూడా ఆ పిల్లని చూస్తే మంచి పిల్లని బతుకమ్మ మారుతుంది కదా అని అనుకున్నా ఎప్పుడు చూసినా బతుకమ్మ కవిత అన్నారు కదా ఓ ఎక్కడ బతుకమ్మ బతుకమ్మ వెనకాలకి పెద్ద కథ ఉంది 600 బీర్ షాపులు పెడుతుంది ఢిల్లీలో వాళ్ళ నాయన 200 కోట్లు ఇచ్చినట్టే తీసుకుపోయి ఢిల్లీలో ఆ 200 కోట్లు ఇచ్చి 600 వైన్ షాపులు పెట్టింది ఇక చూడు ఇప్పటికే బతుకమ్మ కవిత ఎట్లుందో మరి ఈ సంవత్సరం బయట ఆడింది కానీ వచ్చే సంవత్సరం కవిత బతుకమ్మ బయట ఆడుతుందా జైల్లో ఆడుతుందా మీరే డిసైడ్ చేయాలి వదిలిపెట్టాలా మీ బిడ్డలో మిమ్మల్ని అవమానించి నేను అపాయింట్మెంట్ అడిగినా మీరు గెలిపించి పంపిస్తే అసెంబ్లీకి 1 రూపాయి ఇవ్వకుంటా నన్ను అవమానించడం కాదు మిమ్మల్ని అవమానించి రాష్ట్రాన్ని దోసుకుంటుంటూ కుటుంబం కోసం పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం ఎప్పటికప్పుడు అబద్ధాలు ఆడి మన రాష్ట్రాన్ని ప్రజల సొమ్ము దోసుకునే మనిషికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న వద్దా యుద్ధం చేయాలన్న వద్దా అందుకనే చెప్తున్నా అమ్మలారా అక్కలారా తమ్ములారా రేపు జరగబోయేది ఎలక్షన్ కాదు ఇది మునుగోడు గడ్డ మీద దండు పుట్టింది జరగబోయేది ధర్మ యుద్ధం మీరు ధర్మం వైపు ఉండాలి ఉంటారా చెప్పరు మహిళలు సపోర్ట్ చేస్తారు పైసలు తీసుకుంటారు రాయింది కొంపదీసి ఓ అమ్మ ఓ గ్రీన్ సార్ గ్రీన్ ఆమె అటు చూస్తుంది ఇటు చూసి మాట్లాడు నువ్వు వేస్తావా అటు చూస్తున్నావు నేను నీదికి మాట్లాడుతూ వాడికి మాట్లాడుతావు ఎవరైతే వ్యక్తి కళ్ళల కళ్ళు కలిపి చూడడో అటు ఇటు చూస్తారో అమ్మ అనుమానించాలి డైరెక్ట్ చెప్తున్నా నేను డైరెక్ట్ చెప్తున్నా ప్రతి మహిళ ఒక రుద్రమాదేవి లాగా వీర నారి లాగా ఈ ధర్మ యుద్ధంలో పాల్గొని కేసీఆర్ కుటుంబ పాలన అంతం ముందుంచాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ధర్మాన్ని కాపాడాలి పైసలు ఇస్తే తీసుకోరు నేను వద్దంట లేను ఎందుకంటే అది దోసుకున్న సొమ్ము వాళ్ళు కష్టపడ్డ సొమ్ము కాదు అది మీ సొమ్మే ప్రజల సొమ్మే పైసలు తీసుకున్నా కానీ ఓటు మాత్రం ఎవరికేస్తారు ఏ గుర్తు వింటుండ్రా పైసలు తీసుకోమని కూడా చెప్తున్నా నేను వద్దంటున్నా వద్దన్నా మళ్ళీ వద్దంటే కొందరు కోపం వస్తుంది నేను బడే ముచ్చట చెప్తున్నా అంటున్నా తీసుకోరు ఇంకా తీసుకున్న దాంట్లో సగం నాకు ఈరు ఎందుకంటే నా వల్లనే వస్తున్నాయి పైసలు మీకు వస్తలేవా ఎవరి పుణ్యమమ్మా నేను లేకపోతే మీకు మిమ్మల్ని అడుగురా ఎవరన్నా చెప్పవు రాజగోపాల్ రెడ్డి ఒక్కడు పదవి త్యాగం చేస్తే నిద్రపోకుండా ప్రజలలోకి వచ్చి తిరిగితే ఇప్పుడు మొత్తం మునుగోడు 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 అంటారు అంటలేరు ఈ పోలీస్ జీపులు సైరన్ కార్లు మిలిటరీ పోలీసు అందరూ వస్తలేరు లీడర్లకు డిమాండ్ పెరిగింది మీకు డిమాండ్ పెరిగిపోయింది మధ్యలో నేను చేస్తున్నా నా కోసం ఆలోచించకండి మీకోసం ఆలోచించండి మీకోసం ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన మునుగోడు ప్రజలకు ఏనాడైతే 2018 మాటిచ్చిండో ప్రాణం ఉన్నంత వరకు నేను మునుగోడు ప్రజలకు సేవ చేస్తా మునుగోడులో ఇల్లు కట్టుకున్నా ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా పదవి త్యాగం చేసిన మనిషిని ఏదైనా చేయగలిగే శక్తి నాకుంది మీకోసం అంత పెద్ద రిస్క్ తీసుకొని ఒక ముఖ్యమంత్రి డబ్బు అధికారము హంగామా ఉంది నాకెవరందనమ్మా ధైర్యం నా భార్య అడిగింది నువ్వు ఇంత ధైర్యం చేస్తున్నావు అని అన్నది అవును మరి ఆయన దగ్గర పైసలు ఉన్నాయి అధికారం ఉంది పోలీసులు ఎవరున్నా ఏం కాదు నా ఎంబడి నా మునుగోడు ప్రజలు ఉండు మా అక్క చెల్లెలు ఉండు నన్ను గెలిపిస్తారని చెప్పి గెలిపారా మహిళలు అనుకుంటే గెలవరా ఎట్లయినా యువకులందరూ నా ఎంబడి ఉన్నారు వాళ్ళ జీవితాలు నాశనం చేసిండు ఉద్యోగాలు లేవు ఉన్నాయా మీకేమైనా ఉద్యోగాలు లేవు కాబట్టి మహిళలారా ఈసారి ఒక మంచి నిర్ణయం ఒక చరిత్రలో నుంచి తీర్పు ఇవ్వాలి చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చి చరిత్ర కారులు కావాలి మునుగోడలు ఇచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు కావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ అందరం గట్టిగా చేయిట్లు పెట్టి పిడికిలు పెట్టి
ఇట్లాగో ఇట్లా భారత్ మాతాకి ఒక పిడికిలు పడతలే ఓ అమ్మ టిఫిన్ చేయలే పొద్దుగాల ఇట్లా చేయి ఇట్లా పెడుతుంది పేషెంట్ లాగా ఇట్ ఇట్ ఊపుతుంది ఇట్లా పడుకో పిడికిలు పట్టుకో పిడికిలే ప్రతి మనిషి పిడికిలు పట్టాలి కేసీఆర్ గజ గజ లాగాలి మన పిడికిలు చూసి బడంగ పడుతున్న జనం చూసి భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం